కేబుల్ ఆపరేటర్స్ ఎల్సీబో సిటీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ వర్షిణి వర్మని. ఈ రోజు వార్తలు సందర్భాన్ని పురస్కరించుకొని వారు రెండు నూరేళ్లు మర్తిల్లాలని, అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పన కోసం వారు ఆదర్శ దంపతులుగా ఉండి అనేక ప్రజలకు సేవ చేసేటువంటి విధంగా స్వామివారి వారిని దీవించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. అదేవిధంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత 4 ఏళ్ల కాలంలో ప్రజలకు అనేక విధాలుగా సేవలు చేసుకుంటూ రామగుండంలో ఒక మెడికల్ కాలేజీని కూడా సాధించుకోవడం జరిగింది. ఇంకా అనేక కార్యక్రమాలు రామగుండం నియోజకవర్గంలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెంపొందించే విధంగా ఇండస్ట్రియల్ పార్క్, ఐటీ పార్క్ కానీ వీటన్నింటి కూడా సాధించేటువంటి దిశగా పరిపాలన చేస్తున్నటువంటి యొక్క క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులు, కేటీ రామారావు గారి ఆశీస్సులు, ముప్పల ఈశ్వర్ గారి ఆశీస్సులు అనేది ఇంకా గొప్ప పరిపాలన అందించేటువంటి విధంగా దేవుడు మాకు శక్తినివ్వాలని కూడా కోరడం జరిగింది. నన్ను ఎన్నుకున్నటువంటి ప్రజలకు అందరూ కూడా సుఖ సంతోషాలతోని, ఆయుర ఆరోగ్యాలతోని, అష్టైశ్వర్యాలతోని వరదిల్లాలని మనస్ఫూర్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామి కోరుకోవడం జరిగింది. రాబోయే ఎన్నికలలో గతంలో ఏ విధంగా అయితే ప్రజలందరూ కూడా దీవించినారో, రాబోయే ఎన్నికలలో కూడా ప్రజలందరూ కూడా నన్ను దీవించేటువంటి విధంగా అటువంటి మనస్సును కూడా కల్పించాలని శ్రీ వెంకటేశ్వర స్వామి ఈరోజు మనస్ఫూర్తిగా 7 వారాలు ప్రత్యేకంగా కోరుకోవడం జరిగిందని ఈ సందర్భంగా ఓకే సార్ ఒకసారి ఒకటి కంగ్రాచులేషన్స్ అండి. చిన్న సూత్రం చేస్తా వినండి, మంచి సర్వీస్ చేస్తే హాస్పిటల్ భద్రంగా ఎదుగుతుంది. సర్వీస్ లో ఒకటి మంచి ట్రీట్మెంట్, సానిటైజర్ ఉండడం, హాస్పిటల్ మంచి కావడానికి మూడే సూత్రాలు. సేవ చాలా బాగుండాలి, దృష్టి సేవ మీదనే ఉండాలి, మనిషి ఆదుకునే దాని మీదనే ఉండాలి, ఆటోమేటిక్ అన్ని వచ్చేస్తాయి. స్థానిక మార్కండేయ కాలనీలో మరి నూతనంగా అగస్త్య హాస్పిటల్ ని మనము మిత్రులు రవికుమార్ గారు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని
మరి గౌరవ మంత్రి గారు కొంగుల ఈశ్వర్ గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. మరి ఈ ప్రాంత వాసులకి ప్రజలకి ముఖ్యంగా పేద ప్రజా వర్గానికి ఈ హాస్పిటల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తి ఆశిస్తూ హాస్పిటల్ ఇక్కడ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసినందుకు డాక్టర్ రవి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తాను. గోదావరి గారి ప్రాంత ప్రజలకి నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవి కొట్టే, ఎండి జనరల్ ఫిజిషియన్. నేను నూతనంగా ఒక హాస్పిటల్ స్టార్ట్ చేశాను మార్కెట్ కాలనీ బిసైడ్ ఆదిత్య రెసిడెన్సీ. దీంట్లో మనం జనరల్ ఫిజిషియన్ సేవలు, డెర్మటాలజీ అంటే స్కిన్ స్పెషలిస్ట్ అండ్ ఆర్థోపెడిషన్ అంటే బొక్కల డాక్టర్లు, బొక్కలకు సంబంధించిన వ్యాధులు ఏమైనా కూడా ఇక్కడ చూడబడతాయి. నేను కూడా సింగరేణి కార్మికుడి కుమారుణ్ణి. మా నాన్నగారు రీసెంట్గానే రిటైర్ అయ్యారు. తన కూడా ముగ్గురు పిల్లలు మేము, ముగ్గురు డాక్టర్లు మేము. తన కృషితోనే మేము ఈ స్థాయికి వచ్చామని మేము అనుకుంటున్నాను. చాలా కృషి పడ్డాను, నేను కూడా చాలా కష్టపడితేనే. ఒకప్పుడు అంట బార్టర్ సిస్టమ్ ఉందంట. బార్టర్ సిస్టమ్ అంటే వస్తు మార్పిడి. మన భారతదేశం ఇప్పుడు బొగ్గుంది అనుకోండి, తీసుకెళ్లి వేరే దేశానికి వెళ్ళి చక్కెర అట్లా మార్పిడి జరిగేదంట. ఈ రోజు డబ్బుతో మనం ఎలా కొనుక్కుంటాం మార్పిడి, ఆ రోజుల్లో వస్తువుతో జరిగేదంట. అలానే దేవుడు తన కుమారుని పంపి మనందరికీ కొరకు పాపాన్ని మార్పిడిగా చేశాడంట. మన పాపాలు తీసుకున్నాడంట, ఆయన నీతిని దానంగా ఇచ్చాడంట. హల్లెలూయా, ఇచ్చాడు. మార్పిడి జరిగింది. బెనిఫిషియరీస్ మనమే, నువ్వు నేనే. ఈరోజు బైబిల్లో చూస్తే నీతిమంతుడు లేడు, ఎవడు ఒక్కడు కూడా లేడంట. నీతిమంతుడు ఇంపాసిబుల్ అంట. ఆ నీతి లేని వాళ్లకు నీతి దానముగా ఇవ్వడానికి వచ్చాడు మన యేసు ప్రభు. హల్లెలూయా, నీతి దానముగా ఇచ్చాడంట నీతి దానము. కానీ ప్రాబ్లం ఏంటంటే ఏ క్రైస్తవుడు కూడా ఒప్పుకోవట్లేదు. నేను నీతిమంతుడను అని చెప్పుకునే ఎవరు చెప్పుకోవట్లే, ఎవరు ఒప్పుకోవట్లే. పైగా నేను పాపిని 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 అంటారే, కానీ ఒక్కడు కూడా యేసు ప్రభు ఇచ్చిన ఆ నీతి దానమును స్వీకరించట్లే. రోమా 3:23 అంటాడు, ఏ భేదములు లేదు, అందరూ అంట, ఏ వ్యక్తి కూడా నీతిమంతుడు లేడు భూమి మీద. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు 24వ వచనం అంటున్నది సంఘానికి తెలియాల్సిన అతి అమూల్యమైన వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందరి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. హల్లెలూయా. ఉచితమనేటమా? ఫ్రీ. ఫ్రీగా మీరేమి మార్చబడ్డారు? మీరు ఫ్రీగా. ఎవడైతే ఈ నీతిని పొందుకుంటాడో, ఈ నీతిని పొందుకున్న తర్వాత అంట, జయ జయ గోవిందమ్మ, జయ గోవిందమ్మ, జయ జయ గోవింద.
వ్యవస్థాపకులమైన సురేష్ భవాని, మరి గోదావరికని వాస్తవ్యులము. గత 22 సంవత్సరాలుగా దేవి ఆరాధనలో ఉంటూ, మరి దేవి సేవ చేస్తూ, ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాం. అందులో భాగంగానే గత 19 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం 108 రోజులు దీక్ష చేస్తూ, మరి 19వ సంవత్సరం పూర్తయిన సందర్భంగా మరి అమ్మవారి సన్నిధికి వెళ్ళాలి. మరి వెళ్ళాలి అంటే ఇరుముడితో వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇన్ని రోజులు చేసిన దీక్ష ఫలితాన్ని మరి భక్తుల రూపంలో ఇచ్చినటువంటి ఒడిబియ్యం మరి అమ్మవారి ఇరుముడిలో తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పించి, అక్కడ ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన నెయ్యితో తీసుకెళ్ళిన కొబ్బరికాయను విజయవాడలో వెలిసిన ఇంద్రకీలాద్రిపై వెలిసిన అమ్మవారికి మరి పూర్ణావితిలో సమర్పించడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం అత్యంత ఘనంగా జరుపుకోవాలనే సంకల్పం ఉన్నా కొన్ని కారణాల వల్ల మేము ముందుకు వెళ్ళలేకపోయాం. అదేవిధంగా మరి ప్రతి సంవత్సరం భక్తులు పెరుగుతున్నారు. మరి మండల దీక్షలు చేయడం ఒక భాగమైతే దేవి నవరాత్రోత్సవాలు అనేది అసలు కని విని ఎరగని రీతిలో మన పట్టణంలో జరుపుకోవడం ఒక శుభ పరిణామంగా భావిస్తున్నాను. ఎందుకంటే మేము 25 సంవత్సరాల క్రితము మాల వేసుకున్నప్పుడు అసలు అమ్మవారు అంటేనే దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు. ఈ ఎర్ర వస్త్రాలు ఏంది, ఒక భయంకరంగా కనబడుతున్నారు, ఇదేదో కొత్త దీక్ష అంటున్నారు, ఒక వింతగా కనబడుతున్నారని హేళన చేసిన సందర్భాలను మేము ఎదుర్కొన్నాము. మరి 22 సంవత్సరాల దీక్ష పూర్తయ్యే నాటికి ప్రతి వాడవాడల మరి ఆ మహాదేవి ఉత్సవాలు జరుగుతుంటే నా ఒళ్ళు పులకరించిపోతుంది. మరి నేను ఆ రోజు చేసుకున్న సంకల్పం, మరి అమ్మవారు స్వయంగా చెప్పారు నాతో, అమ్మవారు ఒంటిపైకి వచ్చి ఈ మహాక్షేత్రము ఈ గోదావరికని పట్టణంలో అందరినీ కదిలిస్తాను, ఎవరైతే భక్తులు భయపడుతున్నారో మరి ఎవరైతే నా సన్నిధికి రాకుండా ఉంటున్నారో అలాంటి వాళ్ళను నా సన్నిధికి చేర్పించుకొని వాడవాడలా నేను వెలిసి ఆ దేవి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటానని ఇచ్చిన మాట మరి ఇన్ని సంవత్సరాలకు నెరవేరినందుకు నేను అదృష్టవంతుణ్ణి, మరి ధన్యుణ్ణి. మరి నాకు ఇచ్చిన ఆ దేవి శక్తి, మరి నేను ప్రజలందరూ బాగుండాలని, మరి దేవి మార్గంలోకి రావాలని, మరి వ్యసనాలకు లోను కాకుండా దౌర్భాగ్య స్థితిలో మనం కొనియాడకుండా మరి ఆ దేవి మహాదేవి చల్లని చూపు మనపై ఉండే విధంగా నేను సర్వదా కృషి చేస్తున్నాను. అందులో భాగంగానే కష్టాలున్నా ఇబ్బందులున్నా బాధలున్నా ఎవరైనా భక్తులు నా దగ్గరికి వచ్చి మరి స్వామి మరి ఏమైనా ఇబ్బంది ఉంటే మరి నా కష్టాలకు ఏమైనా దారి చూపిస్తారంటే ఉచితంగా సేవ చేస్తూ మాలలు వేసిన డబ్బులు తీసుకోకుండా ఇరుములు కట్టినా డబ్బులు తీసుకోకుండా వదలకుండా ఆ దేవి కృపకు పాత్రులై మరి ముందు ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు చేయాలి, సేవా కార్యక్రమాలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై భవానీ జై భవానీ.
ఖచ్చితంగా ముందుకు పోతామని తెలియజేస్తూ మరి చాలా ప్రమాదమైంది. రెండు గంటల నుంచి వేచి చూస్తున్న మీ అందరూ కూడా క్షమించాలని కోరుతూ యువమిత్రులు, గత 15 రోజుల తర్వాత నా అబ్బాయి పెళ్లి సందర్భంగా మీ అందరితో సెలవు తీసుకొని వెళ్ళడం జరిగింది. ఆ కార్యక్రమానికి చాలా మంది వేల సంఖ్యలో ఇక్కడికి రావడం నిజంగా అదృష్టంగా భావిస్తా ఉన్నా. అలా ఆశీర్వాదం దొరికింది. మరి ఇంతలోనే మా నాయకులు మా అందరికీ ఈ జిల్లాకు కాంగ్రెస్ పార్టీకి దశ దిశగా ముందుండి నడిపిస్తూ నిరంతరం ప్రజా పోరాటం చేసుకుంటూ మరి వారి నాయకత్వంలో పనిచేస్తున్న నాకు రాధారుణ దీక్షనే కాకుండా మరొక కొత్త బాధ్యతను వారు మరి నిర్దేశించి ఈరోజు నాకు ఆ బాధ్యత ఇవ్వడం జరిగింది. నాకు వచ్చిన దగ్గర పార్టీ అధ్యక్ష బాధ్యత వారితో సంప్రదించిన తర్వాత, వారిని కలిసిన తర్వాత పెద్ద ఎత్తున రామగుండం, పెద్దపల్లి, మత్తని ప్రాంతాల నుంచి, అదే మాదిరిగా ధర్మపురిలో కొంత భాగం నుంచి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంకొక రోజు వారు సమయం ఇచ్చినప్పుడు రాష్ట్ర నాయకులు అందరిని పిలిచి కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకుంటాం. మరి ఇంతలో రామగుండ కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, నిరంతర పోరాటం చేసే కార్యక్రమం భాగంగా మళ్ళీ ఈరోజు రామగుండం నా సొంత ఇంటికి వస్తా ఉంటే ఇక్కడ ఉన్న బంధుమిత్రులు అందరూ కూడా యువమిత్రులు, అమ్మలు, అక్కలు, చెల్లెలు, సోదరులు మరి కనీవిని అరిగిన రీతిలో శ్రీధర్ బాబు గారు ఇంకొక నాయకత్వాన్ని కూడా మా సోదరుడికి, మా కుటుంబ సభ్యుడికి మరి నిర్ణయించడం, మేమందరం మీతో పాటు ఉన్నాం, కలిసికట్టుగా పనిచేద్దాం, కాంగ్రెస్ పార్టీని పెద్దపల్లి జిల్లాలో కలకలాడేటట్టు జెండా ఎగిరే విధంగా, విజయాలు సాధించే విధంగా శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో, మరి అదే మాదిరిగా రేవంత్ రెడ్డి గారు పిసిసి గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి యొక్క నాయకత్వంలో పార్టీ ముందుకు నడిపించే కార్యక్రమం చేయడానికి మేము సైతం మీతో పోతున్నామని వీళ్ళ ఈరోజు పాలకుర్తి అంతర్గాం రామగుండం ఎన్టీపీసీ గోదావరి ప్రాంతం నుంచి వేలాదిగా దాదాపు 2.5 నుంచి సుమారు 7 కావస్తా ఉంది. అన్ని ప్రాంతాల్లో ఆశీర్వదిస్తూ ఆదరిస్తూ సొంత కుటుంబ సభ్యుడిగా ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడికి చేతులు జోడి సవ్యంగా నమస్కరిస్తూ రామగుండం ప్రాంతంలో కార్మిక బంధువులకి, రైతు మిత్రులకు, యువమిత్రులకు, నిరుద్యోగ సోదరులకు, ప్రతి ఒక్కరి వ్యాపార వర్గాల వారికి, ప్రతి ఒక్కరికి కూడా మేము చేస్తున్న పోరాటంలో సహకరించండి, ఆదరించండి, ఆశీర్వదించండి. ఖచ్చితంగా రామగుండం అభివృద్ధి అంశంలో నిరంతర పోరాటం కొనసాగిస్తాం. దీనికి మీడియా మిత్రులందరూ కూడా నాయకత్వాలను కొనుక్కోవడం, కార్యక్రమం కార్యకర్తలను మభ్యపెట్టడం, ఆశ చూపడం, అనేక రకాల మాయమాటలు చెప్తూ అస్తవ్యస్తంగా చేసే కార్యక్రమంలో మరి భాగస్వామ్యం చేసుకుంటున్న వారికి బుద్ధి చెప్పడానికి, మరి ఎవరైతే ఈ ప్రాంతంలో నివసిస్తున్న 250,000 మంది, సుమారుగా 300,000 మంది వచ్చి పోయే వాళ్ళందరూ కలుపుకొని మరి రేపు ఏ రోజు ఎన్నికలు వచ్చినా, ఈరోజు సంవత్సర కాలం ఇంకా ఉంది, ఆ సంవత్సర కాలంలో ఏ రోజు ఎన్నికలు వచ్చినా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ నిరంతరం దోచుకుంటున్న ఈ రాష్ట్రాన్ని చీకటిమయం చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని
టిఆర్ఎస్ పార్టీని అక్రమంగా అక్రమాలు చేస్తూ ప్రశ్నించిన గొంతును అణిచివేస్తూ ఇలా ద్రోపిడికే పరిమితమైనటువంటి తరిమి కొట్టడానికి మరి మేము చేస్తున్న పోరాటంలో ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని మీడియా మిత్రుల ద్వారా కోరు. అన్నగారు రామగుండ నిజవర్గ ఇన్ఛార్జి రాష్ట్ర ముఖాసింగ్ అన్నయ్య గారు పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు గారి నియమితనైన నిలిపినందుకు ప్రభుత్వంగా విచ్చేసిన గోదావరికి విచ్చేసిన అందుకు ఇక్కడ అందరం స్వాగతం పలికిన మహిళా సోదరుమణులకు కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ఎన్ఎస్సీఐ యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ ఎస్ఎస్ఎల్ బీసీసీఎల్ మైనార్టీసీఎల్ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ శుభాకాంక్షలు. ఈ యొక్క నియామకానికి సహకరించిన మా దశ దిశ నాయకుడు శ్రీధరబాబు గారికి రేవంత్ రెడ్డి గారికి ఇంకా ముఖ్యులందరూ కూడా మరి మేము కాంగ్రెస్ పార్టీ రామగుండం కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కృతజ్ఞత తెలుపుతున్నాము. ఇంత పెద్ద ఆయన ఎదుర్కోవడం ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్క కార్యకర్తకు శిరసు వంచి వెలుగు చీకన్ తీసేస్తారు. చీకన్ తీసేస్తే ఆటోమేటిక్ ఉండేది వెలుగు అదే దాని విద్యానం అరే పోయి రావచ్చు కదరా తిరుపతి తిరుపతి కింద కొంచెం బ్యాగ్స్ కాదు ఎయిర్ వస్తుంది కదండి మ్యాజిక్ దీపం వెలిగిస్తారు సార్ ఇప్పుడు అందరూ ఇప్పుడు అగ్గి పుల్ల వెలగదు కానీ అక్కడ దీపం డాక్టర్ సార్ కొబ్బరికాయ కొట్ట వస్తే కోరుతున్నాం. కుమారారై ఫోటోగ్రాఫ్ రెడీ అదేవిధంగా ఇక్కడ ఉన్న లే అట్లే ఉండదు ఇప్పుడు స్పీచ్ ఇస్తున్నారు ఎనుకుందా ఇక్కడ ఉంచదు లేదు కానీ ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం తర్వాత మాట్లాడదాం. కబడ్డీ వాలిబాల్ లేవు ఉరకడం అఫ్ కోర్స్ నేను సటిస్ఫైడ్ ఆడడానికి రీజన్ కూడా అదే స్కూళ్ళలో ఉరక మా కానీ ఉరకడాలు ఉండేది ఏమన్నంటే ఉరికిచ్చేటోళ్ళు ఉరకడం ప్లస్ ఈ కబడ్డీ ఆడాడే లాంగ్ జంప్ హై జంప్ ప్లస్ దీని ఉంటారు హండ్రెడ్ మీటర్స్ ఉత్తరే కొట్టేసినాయి జస్ట్ ఒకటే ఒకటే దాంట్లో. సో ఇదంతా దీనికి తోడు మనకు అంటే సమావేశంలో వివేకానందుడి ఇచ్చే ప్రసంగం అని చెప్తా ఉంటారు. యాక్చువల్గా భారతీయలో ఉన్న ఇది మన ఆధ్యాత్మికత స్పిరిచువాలిటీ అన్నది ప్రపంచానికి ఇప్పటికీ గురువే గుర్తుపెట్టుకోండి. ఇప్పటికీ ప్రపంచానికి గురువు ఏంటంటే పెంచిన తర్వాత మనం నేర్పాల్సింది ఏం లేదు నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది అని అర్థమైంది వాళ్ళకి. సో అటువంటి మౌనతమైన స్కూల్లో మీరు చదువుకునేందుకు మీరు చాలా ధన్యవాదాలు. మీరు కుమారస్వామి గారు ఎప్పుడైనా వివేకానందని ఆలోచించారే నా స్కూలే రాను ఇంజనీర్ స్కూల్ అన్నట్టు అదొకటి అదొక రీజన్ ఎంత బిజీగా రావాలి అని. అదేవిధంగా ఇంకా పూర్వ విద్యార్థుల సమ్మేళనం అంటారు పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఒకటి చాలా మంచిగా ఉంటుంది. మనం ఎప్పుడు టెన్త్ క్లాస్ వరకు చదువుకొని దాని అంటారు టీచర్లు కొట్టే దెబ్బలు ప్లస్ అడ్డు తిరిగి ఇవన్నీ తర్వాత 20 సంవత్సరాల తర్వాత ఉంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది అనిపించదు అని మీకు
మేమైతే చాలా విచిత్రంగా ఎంజాయ్ చేస్తాం. కానీ మేము వేసిన తర్వాత ఓకే చేసి అది పొద్దున్న చెప్తా ఉండే మా ఫ్రెండ్ సత్యమని ఉండే అందరు కూర్చొని ఉంటే వాడు వచ్చి అన్న సత్యం ఉండే మన క్లాస్ ఎవరని వాణి అడుగుతా ఉండే అంటే అట్లా మారిపోతాయి మనకి రూపురేఖలు కానీ చిన్నప్పుడు బక్కగా ఉండడం మంచిగా అవుతాడు చిన్నప్పుడు లాగు బొద్దుగా ఉన్నాడు బక్క అవుతాడు అట్లా కనిపెట్టకుండా అవుతాం బాగా జుట్టులలో బట్టలు అవుతాయి బట్టలలో కానీ జుట్టు అంటే చిన్నప్పుడు జుట్టులో ఉంటాయి అంటే డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి అంటే మనిషి అన్నది ఎన్నో మార్పులకు లోన్ అవుతాం అది అంటే మనకి చిన్నప్పుడు ఉన్నది అదే కంటిన్యూషన్ కాదు అన్నది అంటే మన ఏదైనా గుర్తుపెట్టుకోండి మన ప్రకృతిలో ఏది మారిన మార్పు అనేది సహజం అది మారాల్సింది మార్పు అన్నది అంటే చేంజ్ ఇస్ ఇన్ఎవిటబుల్ మనిషి పుట్టిన తర్వాత పెరుగుతా ఉంటే చేంజ్ వస్తుంది దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి లేదు స్టేజ్కి వెళ్ళి మీరు ఆడుకుంటారు పాడుకుంటారు అన్ని వల్ల ఏమంటారు కలిసి నాకు తెలిసి లంచ్ చేసుకుంటు ఉండొచ్చు అనుకుంటున్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో మధుర సూత్రులు బాగా ఉంటాయి అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే దీన్ని ఒకలో టాప్ లో ఉంటారు ఒకలో కింద దాంట్లో ఉంటారు సో 25 తర్వాత కలిసినప్పుడు అఫ్ కోర్స్ ఒకళ్ళు పైకి వెళ్ళి ఉండొచ్చు ఇప్పుడు మా దాంట్లో ఉన్నారు యాక్చువల్లీ మా దాంట్లో ఒక 5-6 అంటే యూ క్యాంట్ ఇమాజిన్ అంటే ఫాల్కమ్ అనే కంపెనీ ఉంటుంది 20,000 crores టర్న్ ఓవర్ నా కంపెనీకి వాడు మా సిఇఓ నా రూమ్ పెట్టాడు ఈరోజు లక్ష్మీపురం గ్రామంలో ఒక ఎలకలపల్లి గేటు వద్ద మోత్కు రాయేశం గారు మరణించగా మాజీ సింగరేనియన్ OC3 కేబుల్గా పనిచేసి ఈరోజు మరణించడం జరిగింది. వారి కుటుంబ సభ్యులు ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపాలనేటువంటి ఒక సదుద్దేశంతో నేత్రదానానికి ముందుకొచ్చారు. అంతకుముందు రాయేశం గారి భార్య లక్ష్మీ గారు మరణించినప్పుడు కూడా నేత్రదానం చేయడం జరిగింది. ఆ విధంగా సదాశయ ఫౌండేషన్ స్ఫూర్తితో వేరే ఇద్దరు జీవితాల్లో వెలుగులు నింపాలనేటువంటి ఉద్దేశంతో ముందుకొస్తున్నటువంటి ఆ మోతు కుటుంబ సభ్యులకు మా సదాశయ ఫౌండేషన్ తరఫున పాదాభివందనం చేస్తున్నాం. ఇలాగే ఈ లక్ష్మీపురం లోపల చాలా కుటుంబాలు నేత్రదానం చేసి ఎందరో జీవితాల్లో వెలుగులు నింపారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆ కుటుంబ సభ్యులకు ఊర్లో వాళ్ళందరికీ కూడా కోరుకుంటున్నాం. ఈరోజు వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.